రాజకీయాల్లో సింపతి అనేది చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఎన్నికల ముందు గనక సింపతి ప్రజల నుంచి సంపాదించుకుంటే అది ఓట్ల రూపంలో మారిపోద్ది, ఆ నాయకుడు విజయం దిశగా పరుగులు పెడతాడు అనేది ఒక రాజకీయ రహస్యం. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 2003లో ఆ సింపతి ఆధారంగానే, ఆ సింపతిని నమ్ముకునే తెలుగుదేశం పార్టీ ఓటం పాలైపోయింది. 2019లో కూడా అదే రిపీట్ అయింది. 2019లో రిపీట్ చేసుకున్న సింపతి ఏంటి అంటే పసుపు కుంకాల రూపంలో ప్రజలకు ఇచ్చిన డబ్బులు, ప్రజలకు పంచిన డబ్బులు ఒక రకంగా. అది సింపతి పెరుగుద్ది అనుకున్నారు, కానీ ఆ సింపతి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ సింపతి పక్కన పెడితే మరి తర్వాత అయినా సింపతి అన్న వర్కౌట్ అయిందా? ఎందుకంటే రాజకీయాల్లో అందులోకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి ఎలాంటి సింపతి పొందేందుకు ఆయన ఎలాంటి రాజకీయాలు రచిస్తారు, రాజకీయ వ్యూహాలు రచిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో అది కరెక్ట్. ఎందుకంటే 2014 ఎన్నికల టైంలో ఒకవేళ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎలాంటి ప్రచారం చేసినా పెద్దగా అంటే యాక్టివ్గా స్పందించి వాళ్ళ మీద కౌంటర్లు వేసిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. సో అప్పుడు సింపతి వర్కౌట్ అయింది అని అనుకున్నా ఒకవేళ. కానీ తర్వాత ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు, అప్పుడు సింపతి అనే స్థానం కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది. సింపతికి తావు లేకుండా పోయింది. అంటే అది మరి జగన్ గారి మీద సింపతి వచ్చిందా లేదా అంటే సింపతి మాట పక్కన పెడితే జగన్ గారు ఇచ్చిన హామీలు నమ్మకంగా అనిపించాయి. జగన్ గారు చేస్తున్న నవరత్నాలు నమ్మకం కల్పించాయి ప్రజల్లో. ఆ నమ్మకమే ఓటు రూపంలో మారింది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది. 6 నెలల పాలన పూర్తి అయిపోయింది. మరి ఈ 6 నెలల్లో మళ్ళీ ఏమన్నా సింపతి పెరిగిందా తెలుగుదేశం పార్టీ మీద అంటే ఎక్కడ 1% కూడా సింపతి పెరిగినట్టయితే ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అంటే పాలనకు సంబంధించి వాళ్ళు ఏదో 1-2 వివాదాలు, బాలారిష్టాలు అంటారు, వాటిని ఇంకా పట్టుకుని వేలాడవే తప్ప ఎక్కడ తెలుగుదేశం పార్టీని అనుకూలంగా కానీ, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన దాని గురించి కానీ ఎక్కడ ప్రజలు పెద్దగా చర్చించుకుంటున్న దాఖలాలు కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాలని, నవరత్నాలని, అలాగే అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందిస్తున్నది కానీ, అలాగే రైతులకు ఆర్థిక రుణం, పెట్టుబడి రుణం వైఎస్ఆర్ పేరుతో అందిస్తున్న రుణాలకు సంబంధించి కానీ వీటి గురించి చర్చ జరుగుతుంది తప్ప కొత్తగా మాకు ఇది చేయలేదు, హామీ ఇచ్చింది నెరవేర్చలేదు అనేది అయితే ఎక్కడా లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అప్పట్లో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరూ బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప ఇప్పుడు పరిపాలన బాగాలేదు అని చెప్తున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు. అంటే ఈ 6 నెలల్లోనే ఈ స్థాయి పేరు సంపాదించుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఇక ముందు ఎలాంటి పేరు వస్తుందో ప్రజల నుంచి, ఎలాంటి ఆదరణ వస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మాత్రం సింపతి రాజకీయాలు వర్కౌట్ అవుతాయా లేదా అనే ప్రశ్నకు మాత్రం ఇంకా రాజకీయాలకు పులి స్టాప్ పెట్టేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అవినీతిని వెలికి తీయడం, దాన్ని స్పష్టంగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేయడం, అలాగే సంక్షేమ అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి, అవి ఒక సత్ఫలితాలను ఇస్తున్నాయి అనడానికి ఈ 6 నెలల పాలనే నిదర్శనం. మరి చూద్దాం తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఓటు బ్యాంక్ ఏర్పడుద్ది ఏంటి అనేది. ఎందుకంటే ముందు ఒక ట్రయల్ వెర్షన్ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు మరింత ఫలితం కనిపిస్తుంది. ప్రజల్లో ఏమన్నా ఉందా లేదా, ఇంకా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఛాన్స్ ఉందా లేదా, ప్రజలు ఏమన్నా అవకాశం ఇస్తారా లేదా అనేది అప్పుడు నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.